విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను స్టీల్ ప్లాంట్ ఉక్కు పరిరక్షణ సమితి సభ్యులు ఖండించారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తాం, అడ్డుకుంటే మూసేస్తామని కేంద్ర మంత్రి ప్రకటించడంపై కార్మికులు మండిపడుతున్నారు. ఉద్యమాన్ని నీరు గార్చేందుకే కేంద్రం ఇలాంటి ప్రకటనలు చేస్తోందని స్టీల్ ప్లాంట్ ఉక్కు పరిరక్షణ సమితి ఆరోపించింది. ఈ నెల 25 తర్వాత స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకువెళ్తామంటున్న ఉక్కు పరిరక్షణ సమితి సభ్యులతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత 315 రోజులుగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఆందోళన కొనసాగిస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం అది ఎట్టి పరిస్థితులు కూడా ప్రైవేటీకరణకు అడుగులు ముందుకు వేస్తుంది. నిన్న పార్లమెంట్లో కూడా కేంద్ర మంత్రి ఎట్టి పరిస్థితులు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు మేము వెళ్తాం, ఒకవేళ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటే మూసేస్తాం తప్ప ఎట్టి పరిస్థితులు కూడా మేము ప్రభుత్వ ఆధీనంలో కొనసాగించే ప్రసక్తి లేదంటూ కేంద్ర మంత్రి ప్రకటన చేయడంతో ఇటువంటి స్టీల్ ప్లాంట్ కార్మికులు మొత్తం వేలాది మంది కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ మేము కాపాడుకుంటామంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని వెనక్కి తీసుకోవాలి, లేని పక్షంలో మాత్రం ఇంకా రేపటి నుంచి ఆందోళన మరింత ఉధృతం చేస్తూ ఉంటారు. ఇక్కడ మనతో పాటు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి సభ్యులు ఉన్నారు. సార్, కేంద్ర ప్రభుత్వ వైఖరిని మీరు ఎలా తీసుకుంటారు? ప్రైవేటీకరణ చేస్తాం లేకపోతే మూసేస్తాం అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనే వైఖరికి ఇంకా మేము రెట్టింపు ఉత్సాహంతో ఈ రోజున రికార్డు స్థాయిలో ప్రొడక్షన్ తీయటం కానీ ఉద్యమం చేయటం కానీ ఈరోజు 313 రోజులు వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వం ఓన్లీ పూర్తిగా ప్రజాప్రభుత్వంలో ప్రవర్తించట్లేదు, ప్రజల చేత ప్రజల కోసం ప్రభుత్వంలో లేదు. ఓన్లీ ఈ రోజున ఇండస్ట్రీస్ల కోసం ఉన్న గవర్నమెంట్లని ఖచ్చితంగా వాళ్ళు ప్రూవ్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మరి ప్రజా ఉద్యమం చేశారు, రైతులు నిరసన తెలియజేశారు, విజయం సాధించారు, ఘన విజయం సాధించారు. ఇన్ని రోజులు పెట్టి చేస్తున్నారు, కనీసం స్పందించకపోయాడు. అసలు వేలాది మంది ఉద్యోగులు, స్టీల్ ప్లాంట్ అనేది దేశంలో ఒక ప్రత్యేకమైన ఇష్యూ. అది వేలాది మంది రైతులు భూములు ఇచ్చారు, అది నష్టాలు ఉన్న కంపెనీని ఉద్యోగులు అంతా కలిపి లాభాలు పాటు తీసుకొచ్చారు. ఇది మూసేస్తామండి, సొంత విషయంలో తీసుకుంటుంది గవర్నమెంట్ తప్ప ఇది ప్రజల సంబంధించిన ఇష్యూలో తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం ఒంటెద్దు పోగొట్టలేకపోతూ వాళ్ళు ఏదైతే కార్పొరేట్లతో నియమించబడ్డారో కార్పొరేట్ల ద్వారా ఈవేళ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. కార్పొరేట్లను ప్రసన్నం చేసుకోవడం కోసం వాళ్ళకి దేశంలో ఉన్నటువంటి 60 సంవత్సరాలుగా ఈ దేశంలో అనేక మంది ప్రధానమంత్రులు, అనేక రాజకీయ పార్టీలు నిర్మించినటువంటి ఆస్తుల్ని, ప్రజలు సొత్తుల్ని అన్నింటినీ కూడా కారు చౌకగా దారదత్తం చేయాలి, కట్టబెట్టాలని చెప్పి ఒక ప్రయత్నం దుర్మార్గమైన చర్యలు తీసుకుంటున్నారు. దీనికి వారు పరాకాష్ట దగ్గరలోనే ఉంది. సార్, ఏంటి సార్, ఎంతవరకు అసలు ఎటువంటి ఉద్యమాలు చేపడబోతున్నారు భవిష్యత్తులో? కేంద్రం వస్తే తేల్చేస్తుంది. విశాఖపట్నం ప్రభుత్వ రంగ సంస్థల నిలయం, అందులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఒక ప్రాణత్యాగాల ఫలితంగా, పోరాటాల ఫలితంగా వచ్చిన కర్మాగారం. ఇది ఊరికి నేర్చిన కర్మాగారం కాదు. వేలాది మంది రైతులు తమ ఇల్లు భూములు త్యాగం చేసి కర్మాగారాన్ని స్థాపించుకున్నాం. ఈ కర్మాగారానికి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి సాయం చేయలేదు. చేయకపోయినా మనకున్న శక్తులను ఉపయోగించి ముందుకెళ్తున్నాం. భారతదేశంలో ప్రైవేట్ సెక్టర్కి లేదా ప్రభుత్వ రంగ సంస్థలకు మైన్స్ ఉన్నాయి, కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మైన్స్ లేవు. ఇటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ద్వారా 45,000 కోట్ల రూపాయల దగ్గర వివిధ రూపాయల్లో పన్నులు చెల్లించడం జరిగింది. ఇటువంటి స్టీల్ ప్లాంట్ ఇది బాగుంది, ఇది బంగారు బాతు లాంటిది కాబట్టి దీన్ని ఎవరో కార్పొరేట్ సెక్టర్కో, వ్యాపారస్తులకు, పెట్టుబడిదారు వర్గాలకో కట్టుబెట్టేస్తే మరిన్ని ముడుపులు దొరుకుతాయి. సభ్యులు కానీ అసెంబ్లీ సభ్యులు కానీ లేని జనసేన 3 విధాలకు ఇప్పటికీ ఆందోళన చేసింది. అక్కడ డిజిటల్ క్యాంపెయిన్ కానీ మన బహిరంగ సభ కానీ ఆయన దేశాన్ని ఎందుకు ప్రభుత్వం అసలు అంతగా యాక్టివ్గా లేదు? ప్రభుత్వము ఇప్పటికే అనేక సందర్భాల్లో మేము చేస్తున్నటువంటి ఉద్యమంలో భాగంగానే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మాకు ఉద్యమానికి మద్దతు ఇస్తూ వాళ్ళు పార్లమెంట్లో కూడా నిలదీయడమే జరిగింది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ఎంపీలు ఎందుకో మిగతా అఖిలపక్ష పార్టీ నాయకులు కూడా కలుపుకొని వాళ్ళకి బలం సాలేనప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం చేయవలసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ఎంపీలు కానీ ఈ రాష్ట్ర ఎంపీలో ప్రతిపక్ష నాయకుడికి కానీ మేమైతే ప్రధానంగా అడుగుతూ ఉన్నాం. ఇటు పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం, గ్రామ స్థాయి వరకు కూడా ఉద్యమాన్ని తీసుకెళ్తాం. ఈ నెల 25వ తేదీ నుంచి కూడా మొత్తం జిల్లా స్థాయిలో అన్ని సమావేశాలు ఏర్పడుతున్నాయి. ఎక్కడికక్కడ కూడా ఈ ఉద్యమాన్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా మేము ఆందోళన ఉద్యమం చేస్తాం. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కార్మిక సంఘాలను కూడా కలుపుకుంటూ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మరింత బలంగా ముందుకు తీసుకెళ్తాను. కార్మిక ఉక్కు పరిరక్షణ సమితి విస్తరిస్తున్నారు, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి, లేకపోతే గత ప్రభుత్వాలకు పట్టినకైతే ఈ కేంద్ర ప్రభుత్వానికి పడుతుందంటూ ఉక్కు పరిరక్షణ సమితి సభ్యులు హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ తిరుపతి ప్రైమ్ 9 న్యూస్ విశాఖపట్నం.